ప్రిన్స్ మహేష్ కెరియర్ని ఒక్కసారిగా ట్రాక్లోకి నిలబెట్టి తన్ని ఒక స్టార్ని చేసిన చిత్రం ఒక్కడు. మహేష్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన రాజకుమారుడు 1998లో స్టార్ట్ అయింది. దీనికి నిర్మాత అశ్విని దత్. అదే టైంలో ఆయన బ్యానర్లోనే చూడాలని ఉంది సినిమా పోస్ట్ ప్రొడక్షన్స్ పనులు జరుగుతున్నాయి. దాని డైరెక్టర్ గుణశేఖర్. మహేష్ అశ్విని దత్ ను మీట్ అవ్వడానికి అక్కడికి వెళ్తే గుణశేఖర్ పరిచయం అయ్యారు. గుణశేఖర్ డైరెక్టర్ అవ్వక ముందు నుంచి చార్మినార్ బ్యాక్ డ్రాప్ లో ఒక స్టోరీ అనుకున్నారు. అందులో హీరో చార్మినార్ మీద కూర్చుని స్టైల్ గా సిగరెట్ తాగే సీనుంది. మహేష్ ను చూడగానే గుణశేఖర్ కి తన హీరో గుర్తుకు వచ్చాడు. వెంటనే మహేష్ కి క్లుప్తంగా కథ చెప్పాడు. మహేష్ కూడా ఎగ్జైట్ అయిపోయి చేసేద్దాం, కానీ 3 సినిమాలు కమిట్ అయ్యున్నాను సార్, అవి పూర్తయ్యాక మన సినిమా మొదలు పెడదాం అని చెప్పాడు. దానికి గుణశేఖర్ ఎగురు గంతేశారు. తను అనుకున్న సినిమా పట్టాలెక్కుతుందని. అయితే మృగరాజు సినిమా ఫ్లాప్ అవడంతో గుణశేఖర్ తో నెక్స్ట్ మూవీ చేయడానికి ఎవరు ముందుకు రాలేదు అన్న మాట ప్రకారం మహేష్ సినిమా చేయడానికి రెడీ అయ్యాడు. ప్రొడ్యూసర్ గా MS రాజు చేయమని అడగగా స్టోరీ అంతా విన్నాక రాజు గారు ఓకే అన్నారు. మహేష్ గుణశేఖర్ MS రాజు కాంబినేషన్ లో సినిమా అనౌన్స్ అయింది. టైటిల్ అతడే ఆమె సైన్యం, దేవీపుత్రుడు లాంటి ఫ్లాప్ సినిమా నిర్మాత, మృగరాజు డైరెక్టర్. వీళ్ళ చేతుల్లో మహేష్ కెరియర్ గోవింద అని ఇండస్ట్రీలో సెటైర్స్ పడ్డాయి. షూటింగ్ స్టార్ట్ అయింది. హీరోయిన్ గా భూమికను తీసుకున్నారు. చార్మినార్ ఈ సినిమాలో చాలా కీలకం కాబట్టి అన్ని రోజులు షూటింగ్ కి అక్కడ పర్మిషన్ ఎవరు కనుక సెట్ వెయ్యమని ముందే ప్రొడ్యూసర్ తో ఒప్పందం చేసుకున్నారు. హైదరాబాద్ అవుట్స్కర్ట్స్ లో 10 ఎకరాల ఖాళీ స్థలం, అది రామానాయుడు గారిది. అక్కడ చార్మినార్ సెట్ వర్క్ స్టార్ట్ అయింది. 300 మంది వర్కర్స్, 3 నెలల నిరంతర కష్టం. చార్మినార్ చుట్టూ ఓల్డ్ సిటీ సెటప్, బడ్జెట్ దాదాపు 2 కోట్లు, ఒక్క సెట్టింగ్ కి 2 కోట్లు ఖర్చా అని ఇండస్ట్రీ అంతా షేక్ అయింది. బ్రేకింగ్ న్యూస్ అయింది కూడా. ప్రాణం పెట్టి సినిమా చేయడం అంటే ఏంటో ఈ సినిమాతో చూపించారు మహేష్ గుణశేఖర్. వాళ్లకు సపోర్ట్ గా MS రాజు ఏం కావాలన్నా ఇస్తున్నారు. ఇందులో కబడ్డీ ఆటకు చాలా ఇంపార్టెన్స్ ఉంది, దానికోసం మహేష్ సెపరేట్ గా ట్రైనింగ్ తీసుకున్నారు. అసలే మిల్క్ బాయ్ లా ఉండే మహేష్ కి షూ వేసుకోవడం అలవాటు, అయితే కబడ్డీ ఆటలో షూ లేకుండా చేశారు. అలా ఎంతో కష్టపడి మహేష్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రానికి మొత్తం బడ్జెట్ 14 కోట్లు ఖర్చయింది. అప్పటికే ఆ బడ్జెట్ తో కేవలం ఒకే ఒక్క సినిమా మాత్రమే రూపొందింది, అది దేవీపుత్రుడు. అయితే అతడే ఆమె సైన్యం అనే టైటిల్ అప్పటికే రిలీజ్ అయింది. అయితే కబడ్డీ అనే టైటిల్ ని అనుకున్నారు, మహేష్ కు నచ్చలేదు. ఒక్కడు సూపర్ ఉంది, ఆ టైటిల్ కి ఎవరు నువ్వు అనలేదు. అలా 2003 జనవరి 15 గ్రాండ్ గా రిలీజ్ అయింది ఒక్కడు మూవీ. మొదట్లో ఈ సినిమాని అందరూ ఫ్యాక్షన్ మూవీ అనుకున్నారు. అయితే మార్నింగ్ షో చూసి అంతా నూరెళ్ళ పెట్టారు. ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్, ఒక్క రక్తపు చుక్క లేదు, హెవీ డైలాగ్స్ లేవు, నరుక్కోడాలు లేవు, ఎగురు పడే ఫైట్లు లేవు. ఒక కొత్త తరహా సినిమాని చూస్తున్న ఫీలింగ్. ముఖ్యంగా మేకింగ్ పరంగా ఒక్కడు హై స్టాండర్డ్స్ సెట్ చేసింది. స్క్రీన్ ప్లే అయితే అదిరిపోతుంది. ఇప్పటికీ ఇంటర్వెల్ సీన్ మహేష్ ఫ్యాన్స్ కి గూజ్ బంప్స్ తెప్పిస్తుంది. అప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కరువు సీజన్ నడుస్తుంది, పైగా క్రికెట్ ఫీవర్. వరల్డ్ కప్ లో ఇండియా ఫైనల్ కు ఎంట్రీ అయింది. వీటి మధ్యలో కూడా ఒక్కడు మూవీని జనాలు ఇరగబడి చూశారు. హీరో, డైరెక్టర్, ప్రొడ్యూసర్ పొగడిన వారు లేరు. మహేష్ కి ఫస్ట్ భారీ బ్లాక్ బస్టర్. చాలా ఈజీతో ఈ చిత్రంతో స్టార్ హీరోగా తనను తాను అన్ని రంగాల్లో ప్రూవ్ చేసుకున్నాడు మహేష్. ఇక ఈ చిత్రంలోని పాటలు కూడా సూపర్ హిట్ అయ్యాయి. ఇక బాక్సాఫీస్ విషయానికి వస్తే కలెక్షన్స్ బాక్స్ బద్దలగొట్టింది ఒక్కడు. అన్ని చోట్ల ఆల్ టైమ్ రికార్డ్స్ క్రియేట్ చేసింది. ముఖ్యంగా ఏ క్లాస్ సెంటర్స్ లో మామూలుగా ఆడలేదు. ఇదంతా ఒక ఎత్తు అయితే నైజాం లో ఒక్కడు మూవీ ఇంకో లెవెల్. ఈ మూవీ నుంచే మహేష్ నైజాం నవాబ్ అయ్యాడు. ఫస్ట్ వీక్ దాదాపు 2.2 crores వసూలు చేసి రికార్డు సృష్టించిన ఈ సినిమా టోటల్ గా నైజాం లో 9 కోట్ల షేర్ ను వసూలు చేసి మైండ్ బ్లోయింగ్ రికార్డును క్రియేట్ చేసింది. అప్పటి వరకు ఉన్న ఖుషీ రికార్డ్స్ ని చెరిపేసింది. అలానే RTC క్రాస్ రోడ్స్ లో 1.50 crores వసూలు చేసి స్టన్నింగ్ రికార్డును క్రియేట్ చేసింది. ఆ ఘనత సాధించిన మొట్టమొదటి చిత్రంగా నిలిచింది ఒక్కడు. ఒక్క నైజాం లోనే 20 సెంటర్స్ కు పైగా 100 రోజులు ఆడి అందరినీ షాక్ కు గురి చేసింది. అంతకు ముందున్న ఇంద్రా రికార్డ్స్ ని క్రాస్ చేసింది. మొత్తం మీద 100 కేంద్రాల్లో 100 రోజులు, 10 కేంద్రాల్లో 175 రోజులు ఆడిన ఒక్కడు 24 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. అప్పట్లో ఆల్ టైమ్ టాప్2 మూవీగా నిలిచింది. ఇక అవార్డ్స్ విషయంలో కూడా ఒక్కడు టాప్ ప్లేస్ లో ఉంది. మొత్తం 8 నంది అవార్డ్స్ కొల్లగొట్టింది ఒక్కడు. అలానే 4 ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ ను కూడా దక్కించుకుంది. బెస్ట్ హీరోగా మహేష్ కి ఫిల్మ్ఫేర్ అవార్డు వచ్చింది. దాదాపు 10 రకాల అవార్డ్స్ మహేష్ కెరియర్ లో అందుకున్నాడు. తెలుగులో ఇంత ఘన విజయం సాధించిన ఒక్కడు హిందీలోకి 70 ప్రశంసలు దక్కించుకోగా తమిళ్లో, బెంగాలీలో, కన్నడలో, ఒడియాలో, హిందీలో కూడా రీమేక్ అయింది. ఇలా ఎన్నో అవార్డ్స్ ను ఒక్కడు మూవీ
రివ్యూ మహేష్ కు అందించింది. మరి చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు కూడా నచ్చినట్లయితే తప్పక లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. మన ఎస్విఆర్ మీడియా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని ఆశీర్వదించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ.